తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తిప్పికొట్టారు. ఆయన టిఆర్ఎస్ ఎల్పీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టుతోందని బాకీల తెలంగాణగా మారుస్తున్నారని అనడం సరికాదన్నారు. ఇది అప్పు కాదు అభివృద్ధి పెట్టుబడి అన్నారు. ఇవాళ ఖర్చు పెట్టే ప్రతి పైసా రేపు మళ్లీ పెట్టుబడినిస్తుందని వివరించారు. రుణాలు తీసుకోకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని విమర్శించారు. విపక్షాలు బడ్జెట్ను తప్పుపట్టడం సరికాదన్నారు. రాష్ట్ర బడ్జెట్ను చూసి కాంగ్రెస్ పార్టీకి కళ్లు బైర్లు కమ్ముతున్నాయని దుయ్యబట్టారు. 60 ఏళ్ల పాలనలో ఆగమైన తెలంగాణను బాగు చేయడానికి అప్పులు తెస్తే తప్ప అని ప్రశ్నించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా సీఎం కేసీఆర్ బడ్జెట్ కేటాయింపులు చేశారని వివరించారు. నేతన్నలు, యాదవులు, కురుమలు, గంగపుత్రులు, మోదిరాజులు సంబరాలు జరుపుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు భావ దారిద్ర్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. బడ్జెట్ను ప్రజలంతా స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. శ్రీలంక దేశం కన్నా తెలంగాణ రాష్ట్రం ఎక్కువ జీఎస్డీపీని కలిగి ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. మిషన్ భగీరథకు పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని సంస్థలు ముందుకు వస్తుంటే ప్రతిపక్షాలకు ఎందుకంత కంటగింపు అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీని దేశంలో ఎవరూ ఆదరించడం లేదని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీకి 1000 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్ ఈటెలలకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక మంత్రి వర్యులు, పెద్దలు, ఈటెల రాజేందర్ గారి 4వ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏదైతే వారు ప్రవేశపెట్టారో పెట్టిన తర్వాత రాష్ట్ర మొత్తంగా కూడా రాష్ట్రంలోని ప్రతి వర్గం, రాష్ట్రంలోని ప్రతి కుటుంబం కూడా దాదాపుగా సంపూర్ణంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూనే ఇంకోవైపు సమతూకాన్ని పాటిస్తూ బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ దిశగా, ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ దిశగా, బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ దిశగా, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ దిశగా గౌరవ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ని అందరూ కూడా స్వాగతిస్తూ ఉంటే ప్రతిపక్షాలు మాత్రం, అందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పటి మాదిరిగానే, అంటే మీరు ప్రతిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వారి రియాక్షన్స్ గమనించినట్టయితే మీరు అసలు ఎవ్రీ ఇయర్ అసలు ఆ క్లిప్పింగ్ మీద కనుక డేట్ అని సంవత్సరం అని పెట్టకపోతే షరామామూలు రియాక్షన్, ఎప్పుడు కూడా అదే రియాక్షన్ ఉంటుంది. ఇది పేదల వ్యతిరేక బడ్జెట్, పెట్టుబడిదారుల బడ్జెట్, అంటే మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి, విమర్శ చేయాలి కాబట్టి చేయాలి అనే మాట తప్ప ఈరోజు కనీసం దాన్ని అనలైజ్ చేసి అందులో ఏముంది ఏం లేదు అని ప్రజలకు సవివరంగా చెప్పే ప్రయత్నం చేయకపోవడం నిజంగా కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా శోచనీయమని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజానికి 149,000 కోట్ల ఈ బడ్జెట్ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కళ్ళు బైర్లు గమినాయని చెప్పక తప్పదు. పూర్తి స్థాయిలో వారు ఏనాడు కూడా కలలో కూడా వారికి కల్పన లేదు, వారికి మళ్లీ భవిష్యత్తులో కూడా అలాంటి మంచి ఆలోచనలు ఎప్పుడు కూడా వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఆర్థిక మంత్రి గారు కలిసి వారు ఒక అద్భుతమైన ఎక్సర్సైజ్ చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా చరిత్రలో ఏనాడు లేని విధంగా ఒక 2-3 రంగాలు అనుకుంటే నేత కార్మికుల కోసం, వారు చేనేత కావచ్చు లేదా హ్యాండ్లూమ్స్ కావచ్చు, పవర్ లూమ్స్ కావచ్చు, చరిత్రలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఏనాడు లేనంత పెద్ద మొత్తంలో 1200 కోట్ల పైచిలకు బడ్జెట్ను కేటాయించిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు గర్వంగా రాష్ట్రంలోని ప్రతి నేత కార్మికుడు కూడా సంతోషపడతా ఉన్నారు, సంబరపడతా ఉన్నారు, సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు.